మీ అంతరంగాన్ని బయట పరిస్థితులు నిర్ధారించకుండా మిమ్మల్ని మీరు తీర్చిదిద్దుకుంటున్నట్లయితే ఎవరు ఎలా చూసినా సరే దానివల్ల ప్రభావితం కాకుండా ఉండొచ్చు. మీరు బలహీనంగా ఉంటూ చుట్టూ ఉన్న ప్రతీదీ మీ మీద ప్రభావం చూపిస్తున్నట్లయితే కొంతమంది మీపై ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది. వాళ్ళు కేవలం మిమ్మల్ని చూడడం వల్లే మీకు అనారోగ్యం కలగవచ్చు. ఇలాంటి వాటికి అగ్నితో శుద్ధం చేస్తాం, దాన్ని క్లేశ నాశన క్రియ అంటారు. ఎవరు వచ్చి మిమ్మల్ని తాకాల్సిన పని లేదు, వారు కొంచెం దగ్గరగా వస్తే చాలు, మీకు కొంచెం దూరం జరగాలనిపిస్తుంది. ఎందుకంటే శరీరం ఇక్కడతోనే అయిపోవడం లేదు, మరికొంచెం పొడిగింపుగా శక్తి శరీరం ఉంటుంది. చాలా మందికి ఇది శరీరానికి వెలుపల 3 నుండి 9 అంగుళాల వరకు వ్యాపించి ఉంటుంది. ఎలా అయితే మీరు మీ శరీరం మీద పోగైన దుమ్ము ధూళిని శుభ్రపరుచుకుంటారో అదే విధంగా మీ శక్తి వ్యవస్థ మీద కూడా కొన్ని ఇతర రకాల పదార్థాలు పోగై ఉంటాయి. మీరు వీటిని నీటితో శుభ్రపరచుకోవచ్చు, కొన్ని క్లేశాలు దానివల్ల పోతాయి. అదే విధంగా అగ్నితో చేసే శుద్ధి కూడా ఉంది, దీన్ని దిష్టి తీయడం అంటారు. మీ చుట్టూ ఉన్న జీవితం మీ శక్తి శరీరం మీద ఖచ్చితంగా ప్రభావం చూపిస్తుంది. మీరు ఏదైనా ఆధ్యాత్మిక సాధన చేస్తున్నట్లయితే ఇవన్నీ మీకు అవసరం లేదు, ఎందుకంటే మిమ్మల్ని మీరు లోపల నుంచే ఎలా శుద్ధి చేసుకోవాలో మీకు తెలుసు.